నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపల్లె ఘటనపై స్పందించిన సీఎం జగన్ 10 లక్షల ఆర్థిక సాయం, ఇంటి స్థలం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడి. బాధితుల పట్ల ముఖ్యమంత్రి స్పందించిన తీరు గొప్పదన్న ఎంపీ మోపిదేవి. విద్యుత్ బిల్లుల భారాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో కాంగ్రెస్ వామపక్షాల భారీ ర్యాలీ ఆందోళన. అధిక కరెంటు బిల్లుల ప్రతులు దగ్ధం. సీఎం నుంచి వైసీపీ కార్యకర్త వరకు రైతుల సొమ్మును దోచుకుంటున్నారు. పాలకుల అవినీతి, అక్రమ దోపిడీకి కాపలా కాయటమే పోలీసుల పనిగా మారిందని మండిపడ్డ మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా. కామ్రేడ్ సరోజ్ చౌదరి స్మారకోపన్యాసంలో భాగంగా మన దేశ చరిత్ర, ప్రాముఖ్యత, సవాళ్లు అనే అంశంపై సెమినార్. చరిత్ర పాఠ్యాంశాలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం, లౌకిక వాదానికి తూట్లు పడవటమేనన్న ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు. రేపల్లె బాలుడి హత్య ఘటనపై సీఎం జగన్ స్పందించారని, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎంపీ రేపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, తాము బాధితులను పరామర్శించి వచ్చిన 4-5 గంటల వ్యవధిలోనే 10 లక్షల చెక్కును సీఎం జగన్ పంపడం, ఆయన నిబద్దత, బాధల్లో ఉన్న ప్రజల పట్ల స్పందించిన తీరు అందరికీ అర్థమవుతుందన్నారు. దీంతో పాటు బాధిత కుటుంబ సభ్యులు అడిగిన మేరకు వారి ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు కట్టించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని అన్నారు. ఈ ఘటనకు ఎలాంటి రాజకీయం, కుల నేపథ్యం లేకపోయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ చంద్రబాబు డైరెక్షన్లో కుల శవ రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. మనకు రాజకీయాలు చేయాలి, ఆ దిశగానే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనకు చెందే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఏ విధంగా అయితే మాట్లాడేమో అదే విధంగా అదే విలువలతోటి ముఖ్యమంత్రి గారు ఒక ఏదైతే ఒక డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్కి అనుగుణంగానే మేము పని చేస్తాం. ఆ క్రమంలోనే ప్రజల వద్ద విశ్వాసాన్ని పొందుతాం అనేటువంటి సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తులం. అంతేగాని ఎక్కడో ఏదో ఒక దురదృష్టమైన సంఘటన జరిగితే దాన్ని అడ్డం పెట్టుకుని మీకులాగా శవ రాజకీయాలు చేసేటటువంటి నైజం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు కూడా ఎక్కడప్పుడు ఉండదని చెప్పేసి తెలియజేయటమే కాకుండా మీకులాగా షో రాజకీయాలు, శవ రాజకీయాలు చేయటం కాదు. సంఘటన జరిగిన 24 గంటల లోపే ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్దలందరం కూడా వెళ్ళి మేము పరామర్శించినటువంటి ఒక 5 గంటల్లోనే మా ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు చెక్ పంపించారు. మాలో ఉన్న నిజాయితీకి, నిబద్ధతకు ఇంతకు మించి నిదర్శనం కూడా లేనేలేదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. విద్యుత్ బిల్లుల భారాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నగరంలో భారీ ర్యాలీ, శంకర్ విలాస్ సెంటర్లో ఆందోళన జరిగింది. వామపక్షాలు, కాంగ్రెస్, జనసేనతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అధిక కరెంటు బిల్లుల ప్రతులను దగ్ధం చేశారు. ట్రూఅప్ సర్దుబాటు, స్థిర ఛార్జీలు అంటూ పేద మధ్యతరగతి ప్రజలపై వేలాది రూపాయల కరెంటు బిల్లుల భారాన్ని సీఎం జగన్ వెంటనే విరమించుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ, సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు అజయ్ కుమార్, పాసం రామారావు డిమాండ్ చేశారు. గతంలో కరెంటు బిల్లుల పెంపుపై బషీరాబాగ్ లో జరిగిన ఉద్యమంతో అప్పటి సీఎం ను ప్రజలు గద్దె దింపారన్నారు. ఇప్పుడు కూడా బిల్లులు తగ్గించకపోతే సీఎం జగన్ కు సైతం ఇదే గతి తప్పదన్నారు. బిల్లుల పెంపు ఆగే వరకు పోరాటం ఆగదని మస్తాన్ అలీ, అజయ్ కుమార్, పాసన్ రామారావు హెచ్చరించారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిర్వహించిన ఆందోళనలో మాట్లాడారు. సర్దుబాటు పేరు మీద, ట్రూఅప్ ఛార్జీల పేరు మీద వాగ్దానం చేసి మాట తప్పను మణం తిప్పినన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ విపరీతంగా ప్రజలను దోసుకున్నటువంటి విధానం మీద వామపక్షాలు, మరి అఖిల పక్షాల నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి విషయం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బషీర్బాగ్లో కొన్ని ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆ రోజు మహా ఉద్యమం జరిగితే ఆ రోజు ముగ్గురు అవమరజీవులైనటువంటి సంఘటన, దాని తర్వాత 10 సంవత్సరాలు ప్రజలు అతన్ని చిత్కరించినటువంటి పరిస్థితి, ఆ పరిణామం మరలా పునరావృతం కాబోతా ఉంది. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటున్నారు. తర్వాత మీరెప్పుడో 2004లో కాల్చుకున్నటువంటి ఈ యొక్క కరెంటు బిల్లు అప్పట్లో కట్టలేదు కాబట్టి
ఇప్పుడు మళ్ళీ కట్టించుకుంటా ఉన్నాం. అప్పుడు ఎక్కువ కాల్చారు, ఇప్పుడు కట్టండి అంటున్నారు. ఇలా కొత్త కొత్త పేర్లతోటి దోపిడీ ప్రారంభమైంది. మరోవైపున రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో అర్థం కాని స్థితిలో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కరెంటు కోతలు కనపడతా ఉన్నాయి. ఇది విద్యుత్ జోలికొచ్చి విద్యుత్ విషయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఏ ప్రభుత్వం గతంలో మనజాలలేదు. ప్రజలు కరెంటు బిల్లు షాక్ కొట్టిన ప్రజలు ప్రభుత్వానికి షాక్ ఇచ్చి నేల కొల్చినటువంటి సందర్భం గతంలో అనుభవాలు ఉన్నాయి. అదే అనుభవాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి సర్కార్ విద్యుత్ పెనుభారంతో అల్లాడిపోతున్న ప్రజల యొక్క ఆగ్రహావేశాల్లో బూడిదైపోవటం ఖాయమని కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ఏ ప్రభుత్వం నిలబడలేదు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి, ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలి, కరెంటు బిల్లులు తగ్గించాలి. ఆ రకంగా తగ్గించకపోతే రేపు 18వ తారీఖున వామపక్షాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూర్చొని మాట్లాడి ఒక సదస్సు జరుపుతున్నారు. ఆ సదస్సులో కార్యాచరణ కూడా స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని, దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఎప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కరెంటు ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పాలకుల అవినీతి, అక్రమాలు, దోపిడీకి కాపలా కాయటమే పోలీసుల పనిగా మారిందని మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నా మీడియాతో మాట్లాడారు. సీఎం దగ్గర నుంచి వైసీపీ కార్యకర్త వరకు రైతుల సొమ్మును విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం చూస్తే రాష్ట్ర పోలీసుల పనితీరు ఎలా ఉందో చెప్పక్కర్లేదన్నారు. రాష్ట్ర సహకార రంగంలో జరిగే అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరిగిందని కన్నా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అక్రమాలు గాని, జగన్మోహన్ రెడ్డి పార్టీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలకి పోలీసులు కాపలా ఉండటమే వాళ్ళ పని సరిపోతా ఉంది. ఇక ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు కానీ ఏ రకమైనటువంటి రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులకి కాపలా గాయటం, వాళ్ళ ఇళ్లలో కాపలా గాయటం, వాళ్ళు చేసిన అక్రమాలని ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, అన్యాయంగా కేసులు పెట్టి వారిని పోలీస్ స్టేషన్స్లో తీసుకుని వెళ్ళి వాళ్ళని కొట్టడం, హింసించడం, వైసీపీ నాయకులు చేసినటువంటి పోలీసు వ్యవస్థ ఒక కంచెలాగా ఉండి ఈ రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏ పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దిగజారారు అని అంటే, విశాఖపట్నంలో ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినా కూడా 48 గంటల వరకు కూడా మళ్ళీ ఎంపీ ఫోన్ చేసి చెప్పే వరకు కూడా ఈ విషయం పోలీసులకు తెలియలేదు అని అంటే, ఏ స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది అనేటువంటిది మరి డీజీపీ సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తాను. డీజీపీ సిగ్గుపడాలి, ముఖ్యమంత్రికి కూడా తన ముఖ్యమంత్రిగా కొనసాగడానికి తన ఏ రకంగా కూడా అర్హత లేదు అని నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఇవాళ కూడా అదే చెప్తున్నా, తన సొంత పార్టీ కుటుంబ సభ్యులకే రక్షణ కల్పించలేనటువంటి ఈ ముఖ్యమంత్రి అవసరమా నీకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు నువ్వే ఒక మాఫియా డాన్ లాగా ఉండటం వల్ల మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు పెచ్చుమీరిపోయినటువంటి పరిస్థితి. కామ్రేడ్ సరోజ్ చౌదరి స్మారకోపన్యాసంలో భాగంగా రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో మన దేశ చరిత్ర, ప్రాముఖ్యత, సవాళ్లు అనే అంశంపై సెమినార్ జరిగింది. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెమినార్లో ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొని ప్రసంగించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే నిర్ణయాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రకు సంబంధించిన పలు పాఠ్యాంశాలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం లౌకికవాదానికి తూట్లు పడవడమేనని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేది దాని సిలబస్ లో కొంత భాగాన్ని తీసేస్తుంది, పాఠ్యాంశాలను తొలగిస్తుంది అనేది మీరు రెగ్యులర్ గా పేపర్ చదివే మాత్రం ఫాలో అయి ఉంటారు. వాస్తవంగా పేపర్లో ప్రకటన ఏమిచ్చారంటే
కరోనా వల్ల పాఠ్యాంశాలు బోధించే సమయం తగ్గిపోయింది. మామూలుగా మీకు తెలుసు కదా 365 రోజుల్లో కనీసం 220 రోజులు అకాడమిక్ డేస్ ఉండాలి, అంటే స్కూల్స్ జరిగే డేస్. అది చాలా చోట్ల ఏమైందంటే 200 రోజులకి 180 రోజులకి తగ్గిపోయిన మాట వాస్తవం. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఉష్ణతాపంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పలు ప్రాంతాలలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వచ్చేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ రంగుల ప్రభుత్వమని, జనాల్లో తేలిపోయిందని, టీడీపీ హయాంలో కట్టించిన టిట్కో ఇళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయని అన్నారు. అదేవిధంగా అర్హులందరికీ టిట్కో గృహాలను అందజేయాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, గోళ్ల ప్రభాకర్, ఎస్ఎస్పీ జాదా తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నిర్మించినటువంటి ఇళ్లు పేదలకు ఇవ్వకూడదనే ఆలోచనతో, కక్ష సాధింపు ధోరణితో, విద్వేష పరివృతమైనటువంటి ఆలోచనతో ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినా ఆనాడు ప్రభుత్వం ఉండడానికి ఇల్లు ఇస్తా ఉంది అనే ఆలోచనతో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళకి 465 అడుగులు ఇళ్ళ నిర్మించి వాళ్ళందరికీ కూడా మంచి ఇళ్లను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఇళ్లను నిర్మిస్తే, ఈరోజు పెయింటర్లు వేసుకున్నటువంటి ఈరోజు పెయింటర్ ముఖ్యమంత్రి గారు, ఇళ్లను నిర్మించినటువంటి బిల్డర్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే, ఈరోజు పెయింట్ వేసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బ్రాడీపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 13,35,000 రూపాయల చెక్కులను సుచరిత అర్హులకు అందించారు. కొన్ని మీడియా సంస్థలపై ద్వేషంతో రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ అన్యాయం చేయటం సీఎం జగన్ కు ఎంతవరకు సమంజసమని ఏపీ జర్నలిస్టుల ఫోరం అధ్యకులు చెవుల కృష్ణాంజనేయులు ప్రశ్నించారు. ఈరోజు బ్రాడీపేటలో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలతో పాటు ఇతర ప్రయోజనాలన్నింటినీ సీఎం జగన్ నెల రోజుల్లో పునరుద్దరించి న్యాయం చేయాలని కృష్ణాంజనేయులు హితో పలికారు. ఉపేక్షిస్తే రాష్టంలోని యావత్ జర్నలిస్టులు దశలవారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టడం ఖాయమని హెచ్చరించారు. ఏపీ జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అన్ని యూనియన్ల నుండి ప్రతినిధులతో అక్రెడిటేషన్ కమిటీని వేసి అర్హత గల అందరు జర్నలిస్టులకు అక్రెడిటేషన్ను వివక్ష లేకుండా మంజూరు చేయాలన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు అందించాలన్నారు. అలాగే హెల్త్ కార్డులు, ప్రమాద సాధారణ బీమా సౌకర్యం కల్పించాలని కృష్ణాంజనేయులు డిమాండ్ చేశారు. అర్హులైనటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్లో రానటువంటి పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. కేవలం గుర్తింపు కార్డుగా ఇచ్చేటువంటి అక్రిడేషన్ల విషయంలో వాళ్ళకి ఈ విధమైనటువంటి నిబంధనలు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. గతంలో 10-15 సంవత్సరాలు అక్రిడేషన్ కంటిన్యూస్గా ఉన్నటువంటి జర్నలిస్టులకు కూడా ఇప్పుడు వివిధ నిబంధనల పేరుతో ఈ రోజున మీరు అర్హులు కాదు అనేటువంటి పేరుతోనో, ఆయా మీడియా సంస్థలకు అర్హత లేదనేటువంటి పేరుతోనో అక్రిడేషన్లు ఇవ్వటం లేదంటే ఇంతకన్నా దారుణం ఇంకేమనుంది? ఒక నెల రోజుల్లోగా జర్నలిస్టులకు హక్కుగా రావాల్సినటువంటి అన్నింటిని, ఇళ్ల స్థలాలతో సహా అక్రిడేషన్లు అన్నింటికి సంబంధించినటువంటి ప్రక్రియని నెల రోజుల్లో పూర్తి చేయాలి. లేదు అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులందరూ కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున హెచ్చరిక జారీ చేస్తుంది. బీసీల సుదీర్ఘ డిమాండ్ల అమలు కోరుతూ రూపొందించిన పోస్టర్ను ఈరోజు హిందూ కళాశాల కూడలిలో పూల విగ్రహం వద్ద విడుదల చేశారు. రాష్ట్రంలో బీసీల విప్లవానికి నాంది పలికినట్లు బీసీ చైతన్య సమితి అధ్యకులు రమణ, ప్రముఖ న్యాయవాది వైకే ప్రకటించారు. బీసీ సంఘాల నేతలు జూపూడి శ్రీనివాసరావు, రమణయ్య, సాంబశివరావు, తాడుకొండ నరసింహారావు తదితరులతో కలిసి పూల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ గణన చట్టసభలో రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమం సాగిస్తామని రమణ, వైకే ప్రకటించారు. ఈ మున్సిపల్ బంగ్లా సెంటర్లో హిందూ కాలేజీ దగ్గర ఉన్నటువంటి 4 సెంటర్ల కూడలి దగ్గర ఒక ఐలాండ్ నిర్మాణం చేసి మహాత్మా ఫూలే ఐలాండ్గా దానికి నామకరణం చేసి
ఆ మహనీయుల దంపతుల విగ్రహాలని ఫూలే సావిత్రిబాయి దంపతుల విగ్రహాలని ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉద్యమాలన్నీ కూడా కోరుతా ఉన్నాయి, సంఘాలు కోరుతా ఉన్నాయి. దానికి ప్రతిగా మరో కుట్రపూరితమైనటువంటి ఒక లిటియంట్గా ఒక కుటీల యత్నం మరెవరో చేస్తున్నారు, జాగ్రత్త. అలాంటి కుటీల ప్రయత్నాలని బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాలు ఖండిస్తాయి. జాగ్రత్త, మీ భవిష్యత్తు రాజకీయాలు కూడా మీరే గొయ్యిదవ్వుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఈ దేశంలో బీసీలు ఎంత అన్యాయానికి గురవుతున్నారో, ఎన్ని విధానాలకు నష్టపోతున్నారో ఒకసారి పాలకులు ఆలోచించాలి. పాలకులకు మేము చెప్పేది ఏంటంటే, ప్రధానమైన డిమాండ్లు ఇంతవరకు పరిష్కారం కాని డిమాండ్లను ఇప్పుడైనా మీరు పరిష్కరించండి. అదేవిధంగా మేము ఎన్నో చూసాం, అందరినీ చూసాం, అన్ని నాయకులను చూసాం, మీ వారసులను కూడా చూసాం. బీసీ జాతిని బీసీలే బతికించుకోవాలి తప్ప ఇటువంటి మార్గం లేదని ఈ సభామూర్ఖంగా ఈరోజు గుంటూరు పట్టణంలో పూలే బొమ్మ దగ్గర మేము తెలియజేస్తున్నాము. అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబ సభ్యులను ఒక రౌడీ షీటర్ కిడ్నాప్ చేయటాన్ని చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని టీడీపీ నేత కనబర్తి శ్రీనివాస్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కనపర్తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. హత్యలు దాడులు జరుగుతున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని డీజీపీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యుల్ని ఒక రౌడీ షీటర్ కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించి డబ్బులు వసూలు చేశాడంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు ఉన్నాయా లేవా? రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. బీఆర్ స్టేడియంలో ఎఫ్పిఎల్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. లీగ్ విజయగా నిలిచిన గేమ్స్ వింగర్స్ టీమ్ కు, రన్నర్ గా నిలిచిన ప్యాంటర్స్ టీమ్ కు బహుమతులు ఇచ్చి నసీర్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న షుజత్, ప్రవీణ్, తన్వీర్లను, టోర్నమెంట్ లో పాల్గొన్న 6 టీంలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ షోకత్ అలీ, పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఎస్ఎస్పీ జాదా, ఎఫ్పిఎల్ నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. లక్ష్మీపురంలోని ఫిట్ లైఫ్ జిమ్ లో 40 రోజుల డాన్స్ వర్క్ షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జావిద్ మాస్టర్ పార్టిసిపెంట్స్ కు సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు. కొరియోగ్రాఫర్ అఖిల్ ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అండ్ నేను ఈ గుంటూరులోనే ఇక్కడే డాన్స్ చిన్నప్పటి నుండి చేసి ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళి నేను నా వంతు ఇది చేసి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను. సో నా దగ్గర నుండి అఖిల్ ఇలానే కష్టపడి ఈరోజు గుంటూరులో మంచి పేరు తెచ్చుకొని మంచి స్టూడియోలు రన్ చేసి మంచి పొజిషన్కి వచ్చారు. నెక్స్ట్ నాలానే తను కూడా మూవీస్ పరంగా వచ్చి మంచి పొజిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ థ్యాంక్స్ అలాట్, మీరు ప్రోత్సహించారు అఖిల్ని. అలానే మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తుంటే తను మాకు మంచి పొజిషన్కి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇష్టానుసారంగా కరెంటు బిల్లులు వేయటాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం వద్ద, కుందుల రోడ్లోని రైతు బజార్ వద్ద ప్రజలతో క్లాత్ బ్యానర్ల మీద సంతకాలు సేకరించారు. 45 డిగ్రీల వడగాలులతో కూడిన ఎండలో కూడా సామాన్యుడు ఫ్యాన్ వేసుకోలేని దుస్థితికి సీఎం జగన్ తెచ్చారని తెలిపారు. త్వరలో సంతకాలతో కూడిన బిల్లును విద్యుత్ సబ్స్టేషన్ వద్ద, కలెక్టరేట్ వద్ద కట్టి నిరసన తెలుపుతామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట తెలుగు యువత ఉపాధ్యకులు షేక్ ఫిరోజ్, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలందరి ఈ పరిపాలన మా వద్దు బాబోయని, ఈ విద్యుత్ బాడుతో తట్టుకోలేక 45 డిగ్రీలు ఎండలు కాస్తున్న ఈ టైంలో, వడగాల్పులు కాస్తున్న ఈ టైంలో ఇంట్లో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఫ్యాన్ వేసుకునే పరిస్థితిలో ఉన్నాడంటే దీనికి కారణం ఎవరు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలా. అందులో భాగంగా ఈ పెంచిన అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ బిల్లును తగ్గించాలని కోరుతూ ఈరోజు మా యొక్క ప్రధాన డిమాండ్ లో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఈ విధంగా బ్యానర్ల మీద ప్రజల యొక్క అభిప్రాయ సేకరణలో భాగంగా సంతకాల సేకరణ చేస్తూ ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పబ్లిక్ ప్లేసుల్లో గుంటూరు అంతా ఈ కార్యక్రమాన్ని జరగడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ జరగాల, ఎందుకంటే అన్ని వనరులు ఉన్నటువంటి రాష్ట్రం, మరి విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ కూడా ఈ విద్యుత్తుని సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ విద్యుత్ ఛార్జీలు పేద బడుగు బలహీన వర్గాలకి
రాష్ట్రంలో ప్రజలందరికీ నిత్యావసరం అయిపోయినటువంటి విద్యుత్ మీద 8 సార్లు నుంచి పెంచినటువంటి ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున యువత అధికారంలో అందరూ ముక్తగా డిమాండ్. మార్కెట్ ప్రాంతంలోని ట్రావెలర్స్ బంగ్లా కూడలిలో ఐలాండ్ నిర్మించి మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రి బాయి పులే విగ్రహాలను ఏర్పాటు చేయాలని విముక్త చిరుతల కక్షి పార్టీ రాష్ట అధ్యకులు ఎన్జే విద్యాసాగర్ కోరారు. అరండలపేట కార్యాలయంలో వీసీకే పార్టీ నేతలు చంద్రశేఖర్, చంటిబాబు, జాన్ ముత్తయ్య, ఆదినారాయణతో కలిసి మీడియాతో విద్యాసాగర్ మాట్లాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే, మహిళా విద్య కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన కృషిని నగర మేయర్, పశ్చిమ ఎమ్మెల్యే గుర్తెరిగి మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా కూడలిలో ఫూలే దంపతుల విగ్రహాలతో ఐలాండ్ నిర్మించాలన్నారు. తాజాగా అక్కడ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య విగ్రహ ఐలాండ్ ఏర్పాటుకు యత్నించడాన్ని ఖండిస్తున్నామని విద్యాసాగర్ అన్నారు. ట్రాఫిక్ ఐలాండ్ లో వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టి గౌరవించాలని చెప్పి అన్ని సంఘాలు విజ్ఞప్తి చేస్తుంటే ఈ సంఘాన్ని పెడచెవిని పెట్టి మద్దాళి గిరిధర్ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు ఇద్దరు కూడా అదే స్థలంలో కుడిజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేశారు. ఈ విధానాన్ని వీసీకే పార్టీ ఖండిస్తోంది. అక్కడ మహాత్మా జ్యోతిబా పూలే, అమ్మ సావిత్రిబాయి పూలే విగ్రహాలను వేసి అణగారిన కులాలు, అణగారిన జాతుల కోసం, అలాగే అన్ని కులాల్లో ఉన్నటువంటి స్త్రీల హక్కుల కోసం పోరాడిన గొప్ప మహనీయుల విగ్రహాలను అక్కడ నెలకొల్పాలని చెప్పి మేము వీసీకే పార్టీ డిమాండ్ చేస్తాము. జై జై. చెరుకుపల్లి మండలం రాజవోలు హత్య ఘటనపై బీసీ సంఘాలు మండిపడ్డాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘనేత అంగిరేకుల వరప్రసాద్ డిమాండ్ చేశారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కేసును విచారించడానికి ఈరోజు మైనర్ బాలికల మీద, మైనర్ బాలురుల మీద హత్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దారుణమైనటువంటి సంఘటనలకి కుల ద్రోహంకారంతో పాటుపడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ కేసుని ప్రత్యేకంగా ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించాలని, నిందితులను శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే గ్రామాన్ని డీజీపీ సందర్శించాలి. ఆ గ్రామంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి రక్షణ కల్పించే విధంగా డీజీపీ భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపల్లె ఘటనపై స్పందించిన సీఎం జగన్, 10 లక్షల ఆర్థిక సాయం, ఇంటి స్థలం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడి. బాధితుల పట్ల ముఖ్యమంత్రి స్పందించిన తీరు గొప్పదన్న ఎంపీ మోపిదేవి. విద్యుత్ బిల్లుల భారాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో కాంగ్రెస్, వామపక్షాల భారీ ర్యాలీ, ఆందోళన. అధిక కరెంటు బిల్లుల ప్రతులు దగ్ధం. సీఎం నుంచి వైసీపీ కార్యకర్త వరకు రైతుల సొమ్మును దోచుకుంటున్నారు. పాలకుల అవినీతి, అక్రమ దోపిడీకి కాపలా కాయటమే పోలీసుల పనిగా మారిందని మండిపడ్డ మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా. కామ్రేడ్ సరోజ్ చౌదరి స్మారకోపన్యాసంలో భాగంగా మన దేశ చరిత్ర, ప్రాముఖ్యత, సవాళ్లు అనే అంశంపై సెమినార్. చరిత్ర పాఠ్యాంశాలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం, లౌకిక వాదానికి తూట్లు పడవటమేనన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.